अंदर की नमस्ते। वीडियो मन मुख्यमंत्री व्यक्ति गुरी तेसको मुख्य आंध्र देश कनुमरगैन चालाम व्यक्त आज्ञात महनी चालाम इक मुख्य मन आंध्र प्राता चंदन डाक्टर यल्ला प्रगड सुब्बाराव गारु आंध्र ప్రాంతంలో పుట్టి దేశానికి ప్రపంచానికి అవసరమైనటువంటి అనేకమైనటువంటి మెడిసిన్లు అందించిపోయినటువంటి ఘనత డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు గారిది। ముఖ్యంగా డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు పేరు 1930 నాటికే బయోకెమిస్ట్రీ పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కింది। ఆయన పరిశోధనంతా విదేశాల్లో సాగిన భారతీయ శాస్త్ర జ్ఞానంపై ఆయనకు అపారమైన నమ్మకము। భారతదేశము పరాయపాలనలో ఉండగా సుబ్బారావు విదేశీల వద్ద చదువుకున్నారు। విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో భాగంగా కద్దర్తో వేసిన సర్జికల్ ఎఫ్రాన్ వేసుకొని మెడికల్ కాలేజీకి హాజరయ్యారు। ప్రొఫెసర్ బ్రాడ్ఫీల్డ్ ఆయనను చూసి గాంధీ వైస్రాయ్ అయ్యాక అలాంటి దుస్తులు వేసుకుందులే అని వేలకొల్లం చేశాడు। అప్పుడు ఎల్లప్రగడ సుబ్బారావు గారు ఈ విధంగా చెప్పారు, వైస్రాయ్ స్థాయికి గాంధీ ఎప్పుడు దిగజారడు అన్నాడు ఆయన। ఆ మాట అన్న వెంటనే ఆ ప్రొఫెసర్ కసి పెట్టుకొని ఎల్లప్రగడ సుబ్బారావు గారికి ఎంబీబీఎస్ డిగ్రీ ఇవ్వకుండా అంతకంటే తక్కువదైన ఎల్ఎంఎస్ డిగ్రీ ఇచ్చాడు। దాంతో మద్రాస్ మెడికల్ సర్వీస్ లో ఉద్యోగం రాలేదు। ఆయుర్వేద కాలేజీలో ఆయన చేరవలసి వచ్చింది। అయినా కూడా ఆయుర్వేద కాలేజీలో చేరినప్పటికీ ఆయన వైద్యం పరిశోధనలందు ఏ మాత్రము వెనకడగేయకుండా ముందుకు సాగాడు। మరి ఆయన ఈ యొక్క మెడికల్ లో అనేకమైనటువంటి పరిశోధన చేస్తుండగా వాళ్ళ ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే వాళ్ళ ఇంట్లో అనారోగ్యము దరిద్రము రెండు ఉన్నాయి। సుబ్బారావు నాన్నగారికి దరిద్రం వలన అనారోగ్యం, దాని వలన ఉద్యోగం కూడా పోయింది। ఇక ఎల్లప్రగడ సుబ్బారావు గారికి 18 ఏళ్ల వయసులోనే ఆయన నాన్నగారు పోయారు। ఆయన సోదరులకు కూడా అనారోగ్యమే। ఇంకో 7 ఏళ్లకు హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చి వెళ్దాం అనుకుంటుండగా ఆయన యొక్క అన్నయ్య పెద్ద తమ్ముడు రోజుల తేడాతో స్ప్రూ అనే వ్యాధితో పోయారు। మెడిసిన్ పూర్తి చేసే అవకాశం కనబడిన సందర్భంలో కాకినాడ వెళ్ళి అప్పు చేయబోయారు। అప్పెందుకు, మేము చదివిస్తాము, చదువయ్యాక మా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక కుటుంబం ముందుకొచ్చింది। అతనికి పెళ్లిపైన దేశ లేదు కానీ చదువుకోవడం కోసం ఏమైనా చేయాలనుకున్నాడు। దానికి ఆయన సరేనన్నాడు। ఇక సుబ్బారావు గారి గురించి మనము తెలుసుకోవాలంటే ఆయన చదువులో స్కూల్ ఫైనల్ 2 సార్లు ఫెయిల్ అయ్యారు। ఇంటర్లో ఆయన సబ్జెక్టు మ్యాథమెటిక్స్ అయినప్పటికీ ఆయన మెడికల్ సైంటిస్ట్ కావడానికి ఆ యొక్క మ్యాథ్స్ అడ్డు రాలేదు। తర్వాత ఆయన ఫైనల్ స్కూల్ ఫైనల్ 2 సార్లు ఫెయిల్ అయినది కూడా ఆయనకు అడ్డు రాలేదు। ఇక గట్టిగా మాట్లాడితే ఆయన ఎంబీబీఎస్ కూడా కాదు, ఆయన చేసిన రీసెర్చ్ పేపర్లు ఆయన సమ్మతితోనే తక్కిన వాళ్ళ పేరు పబ్లిష్ అయ్యాయి। ఇక ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన కనిపెట్టిన అంశాలపై ముందుకు వెళ్ళి రీసెర్చ్ చేసిన శిష్యులకే నోబెల్ ప్రైజులు వచ్చాయి। కాబట్టి ఆయనకి రీసెర్చ్ అంటే అంత పిచ్చి। ఇక ముఖ్యంగా ఎల్లప్రగడ సుబ్బారావు గారు ఆయన ఏ వైద్య రీసెర్చ్లు చేశారు, ఏవేవి కనిపెట్టారు అనేటువంటి విషయం తీసుకుంటే ముఖ్యంగా బాడీ ఫ్లూయిడ్స్లో టిష్యూస్లో ఫాస్ఫరస్ మోతాదు ఎంత ఉండాలి అని బేరేజ్ చేసే అంశంపై ఆయన దృష్టి సారించి సైరస్ పిస్కేతో కలిసి ఒక పద్ధతి కనిపెట్టాడు। దానికి ర్యాపిడ్ కెలోరీమెట్రిక్ మెథడ్ అని పేరు వచ్చింది, కానీ వాడుకల్లో దాన్ని పిస్కే సుబ్బారావు మెథడ్ అని పిలిచారు। ఇంత గొప్ప పరిశోధన చేసే నాటికి ఆయనకు కేవలం 30 ఏళ్ళే।
ఇక మన శరీరంలో శక్తిని నిల్వ చేసే ఫాస్ఫోక్రియాటిన్, అడినాషిన్, ట్రైఫాస్ఫేట్ అంటే ఏటీపీ కనుగొన్నారు. ఈ విధంగా ఆయన వైద్య రంగంలో పరిశోధనలు చాలా క్షుణ్ణంగా చాలా కంప్లీట్గా ఉండేవి. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే 2వ ప్రపంచ యుద్ధంలో పసిఫిక్ తీరంలో యుద్ధ రంగంలో ఉన్న అమెరికా సైనికులు మలేరియా ఫైలేరియాసిస్తో బాధపడి చికిత్సకై ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడి మట్టి శాంపిల్స్ తెప్పించారు. ఎందుకంటే వ్యాధి ఒకేలా ఉన్న దాని తీవ్రతలో అది శరీరంపై చూపే ప్రభావంలో తేడా ఉంది. సైనికుడి శరీరంలోని ఇమ్యూనిటీకి తోడు ఇంకా ఏదో ఫ్యాక్టర్ ఉండి ఉంటుంది అనుకున్నారు. అందుకని అక్కడి మట్టి తెప్పించి దానిలో నేచురల్గా ఉండే ఫంగస్లో యాంటీ బ్యాక్టీరియల్ ఏంజెంట్స్ ఏవైనా ఉన్నాయా అని పరీక్ష చేశారు. ఇలా చేయడము అప్పటికి చాలా కొత్త. దీని కారణంగానే ప్రపంచంలో తొలి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ అరియోమైసిన్ కనిపెట్టబడింది. ఇక 1994లో సుబ్బారావు గారి శత జయంతి జరిగిన సందర్భంలో ఆయన పేరు మీద మన ప్రభుత్వం ఒక స్టాంపును విడుదల చేసింది. అదే సంవత్సరము టెట్రాసైక్లిన్ లేటెస్ట్ వెర్షన్ డాక్సీసైక్లిన్ గుజరాతు మహారాష్ట్రలో చెలరేగిన ప్లేగును అరికట్టడానికి ఎంతో ఉపయోగపడింది. బెంజమిన్ డగ్గర్తో కలిసి ఆయన 1945లో టెట్రాసైక్లిన్ కనిపెట్టారు. ఆయన పోయిన సంవత్సరమే అంటే 1948లో అది మార్కెట్లోకి వచ్చింది. ఈ నేలలో కొన్ని కోట్ల మందిని అది కాపాడి ఉంటుంది. ఇక ఎల్లప్రగడ సుబ్బారావు గారు అమెరికాలో ఉన్న ట్రాపికల్ ఏరియాస్లో ముఖ్యంగా తాను పెరిగిన రాజమండ్రి కాకినాడల్లో ఎక్కువగా ఉన్న ఫైలేరియా గురించి పరిశోధన కేంద్రీకరించి హైడ్రేజన్ ఔషధం కనిపెట్టారు. అప్పట్లో మన దేశంలో ఎక్కువగా ఉన్న టీబీని అరికట్టడానికి ఐసోనికోటినిక్ యాసిడ్ హైడ్రాజెట్ కనిపెట్టారు. ఇక తన సోదరులను పొట్టన పెట్టుకున్న స్ప్రూ వ్యాధిని అరికట్టడానికి పోలిక్ యాసిడ్ను లివర్లోని బ్యాక్టీరియా నుండి విడదీశారు. అది రక్తహీనతతో బాధపడే మన భారతీయులకు ఎంతో అవసరం. క్యాన్సర్కు కీమోథెరపీ వాడకం గురించి ఇప్పుడు సామాన్య జనానికి కూడా తెలుసు. కీమోథెరపీ ఏజెంట్లలో తొలితరం డ్రగ్ మెథోట్రెక్సేట్ను డెవలప్ చేసింది ఎల్లప్రగడ సుబ్బారావు గారే. ఆయనతో పాటు సిడ్నీ బార్బర్ అనేటువంటి ఆయన కూడా కలిసి పనిచేశారు. ఇక ఆంధ్ర ప్రాంతంలో బెరిబెరి, దాన్ని సంజు వ్యాధి అని కూడా పిలిచేవారు. సో అది చాలా తీవ్రమైన వ్యాధి. దానికై ఆయన థయామిన్ తయారీపై దృష్టి సారించారు. ఈయన వచ్చేసరికి పెన్సిలిన్, స్టెప్టోమైసిన్ తప్ప యాంటీబయాటిక్స్ ఏమీ తెలియవు. 8 ఏళ్లలో ఆయన ఇన్ని డిస్కవరీస్ చేయడానికి కారకుడయ్యారు. ఇక 1948లో ఆయన గాన చనిపోకపోయి ఉంటే ఇంకా మన దేశానికి ఎన్నో గొప్ప ఔషధాలు దక్కేవి. ఇలాంటి మరుగునబడిన మహానీయుల్ని గుర్తుపెట్టుకొని మనం వారి అడుగుజాడల్లో నడవాలి. ధన్యవాదములు.